ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ సింపతైజర్. అట్ ది వెరీ సేమ్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్లే ఈవిడకు ఉద్యోగం వచ్చింది. అంతే కదండి, గవర్నమెంట్ మీకు ఉద్యోగం వచ్చిందంటే ఎవరికంటే కారణం? మీరు ఎవరికి ఓటేశారండి? ఓటేశారు కదండి. ఈవిడ మీద కుల వివక్షత జరిగింది. ఈవిడ దళితురాలు అనే ఒక చిన్న చూపుతో ఈవిడ్ని సోషల్ బాయ్కాట్ చేశారు తోటి ఉద్యోగులందరూ కూడా. ఈవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టింది. పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు, చేశారండి. కానీ ఇప్పటికి వచ్చి దోషులను ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులే కదండి మీ దగ్గరికి. ఇదిగోండి, ఇది ఎఫ్ఐఆర్ కాపీ అనమాట. దిస్ ఇస్ ద ఎఫ్ఐఆర్ కాపీ. ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 292/2023 అండి. అట్రాసిటీ చట్టానికి అనుకూలంగా కేసు కూడా నమోదు చేశారు. కానీ ఇప్పటికి వచ్చి దోషులను శిక్షించలేదు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈవిడ వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచింది కదండి. ఆ వైఎస్ఆర్సీపీ నాయకులే ఫోన్లే ఏదో తిడితే తిట్టారు అని చెప్పి ఎంతో కొంత డబ్బులు ఇస్తాం సెటిల్ చేసుకొని అడుగుతున్నారంటే సిగ్గులేని కొంతమంది నాయకులు. ఇది ఒక వీడియో రూపంలో చేసి మీ అందరికీ నేను ఎందుకు ప్రజెంట్ చేస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన దళితుల పరిస్థితి ఏంటి అనేది అందరికీ చూడాలి. మీరు ఓటేయలేదు, తర్వాత మీరు నిర్ణయించుకోండి. అందుకని ఒకసారి ఐ వాంట్ ఎడ్యుకేట్ ఎవ్రీవన్ అనమాట. అంతే, నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందమ్మా? ఇది ఆర్థిక లావాదేవీలు అనుకుంటున్నారు వెదమన్నారు వెదవులు. ఇది ఆర్థిక లావాదేవీలు కాదు, ఇది కుల వివక్షత. అంటే తక్కువ కులబోళ్ళు అనే దృష్టితో దూషించి అట్రాసిటీకి గురి చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదైన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక వైఎస్ఆర్సీపీ ఓటర్ని అరెస్ట్ చేయించి సపోర్ట్ చేసండి. మండ్రు నివేదితానికి అంగంపాలెం ఏహెచ్ఏ సార్, నా తోటి ఏహెచ్ఏ సార్ హాస్పిటల్ అంటే రాజ్ అండ్ ఓఎస్ అండి, వీళ్ళందరూ సార్ కూర్చి మీద కూడా పేరు రాసేసారు సార్. అంత దారుణమైన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. 2 times కలెక్టర్ అవార్డు వచ్చింది సార్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి లో బెస్ట్ ఎంప్లాయ్ కలెక్టర్ గారు కూడా 2 సార్లు అవార్డు ఇచ్చారంట జగనన్న. ఇది మీ పరిస్థితి, ఇంత దారుణంగా ఉంది మీ పాలన.